ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి, ఏ విషయాల పట్ల అంటే ఎటువంటి విషయాల ద్వారా మనకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోబోతున్నారు, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికంటే ముందుగా ఏంటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మనకి మీన కన్యారాశుల్లో రాహుకేతువులు ఉన్నారు. మీనంలో రాహు, కన్యలో కేతువు. అదేవిధంగా వృషభ రాశిలో గురుకుజులు, కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉంటే 17వ తేదీ రవి మారుతున్నాడు సింహంలోకి. ఇక సింహరాశిలో శుక్రబుధుల యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుంభంలో శని యొక్క సంచారం వక్రించింది. మరియు చంద్రుడు ఈ వారం రోజులు కూడా తులారాశి నుంచి ధనుసు రాశి వరకు సంచరిస్తుంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ప్రత్యేకంగా లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారు ప్రధానంగా మీరు ఈ వారం మొత్తం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, మీరు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో 13, 14, 15 తారీఖులు నిర్ణయం తీసుకోకండి. అదేవిధంగా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఈ 13, 14, 15 తారీఖులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది ముఖ్యంగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి 11, 12 తారీఖుల పరిస్థితి ఏమిటి అంటే, ఈ 11, 12 తారీఖులు మీకు ఉదాహరణకి మీరు ఒక ప్రాపర్టీ కానీ ఏదైనా వస్తువు మీ జీవిత భాగస్వామి కొనద్దాం అనుకుంటున్నారు, లేదా ఆవిడికి, ఆవిడ కావచ్చు అతను కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి, దానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క 16, 17 తేదీలు మాత్రం మీకు ఏదైనా ప్రాపర్టీ మూలంగా ధనయోగం వచ్చేటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి. ఇక 2వ స్థానంలో మీకు గురువు కుజుడు ఉన్నారు, ఇది ఫైనాన్షియల్గా గ్రోత్ని ఇస్తుంది. 5వ లో ఉన్నటువంటి శుక్ర బుధులు సహజ శుభగ్రహాలైనందుకు కొంత మ్యూజికల్ ఆర్టిస్టిక్ రిలేటెడ్ బంధువర్గంలో వాళ్ళతో గతంలో ఉన్నటువంటి ఏవైతే గొడవలు ఉన్నాయో కాస్త సద్దు మనగడము ఇటువంటి యోగాలను ఇస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మీరు అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒక జాబ్, ఒక బిజినెస్సే కాకుండా ఇంకో జాబ్ చేసేటువంటి యోగాన్ని ఇంకా గురు కుజుడు మన శని వక్రించి ఇస్తున్నాడు. అక్కడ కుజుడు 2లో ఉన్నాడు, ధనయోగాన్ని ఇస్తున్నాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఏంటంటే ఈ శని వక్రించి ఆ యొక్క యోగాన్ని కలిగింపజేస్తున్నాడు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇష్టపడిన వారిని, అందులో ముఖ్యంగా బంధువర్గం వారిని వివాహం చేసుకునే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే బుధుడు ఎంతైనా 3-6 అధిపతి, ఆ 3-6 అధిపతి అయినటువంటి బుధుడు యొక్క రాశుల్లో కేతు ఉన్నందుకు పర్టికులర్గా మీకు అక్కడ ఆ కేతువు ఆ యొక్క విషయాన్ని బ్లాక్ చేస్తుంటాడు. కాబట్టి మీరు ఏదైనా వివాహ సంబంధించిన విషయం ముందుకు కదలాలి అంటే కనుక గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ సూర్య నమస్కారాలు, సూర్యభగవాను యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది మీకు. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారు ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ వారంలో 13, 14, 15 ఈ తారీఖుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్రిమెంట్స్ చేసుకోవడము, వివాహ నిర్ణయాలు, ఎవరితోనైనా పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలోని జాగ్రత్తగా ఉండాలి. మరియు ఏదైనా సామాజిక సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఒక చూడండి, ఒక మన స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అంటే పబ్లిక్ రిలేటెడ్ సంబంధించినవి, పబ్లిక్ టాక్స్ ఉంటాయి, పబ్లిక్ అనౌన్స్మెంట్, ఇట్లాంటివి ఏదైనా సరే పబ్లిక్ నిలబడి ఒక స్టేజ్ మీద మాట్లాడేటువంటి అంశంలో, సోషల్గా చేసేటువంటి విషయాలు, సోషల్ మీడియా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో 13, 14, 15 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ 2 గ్రహాలు కుజుడు గురువు రాశిలో ఉన్నందుకు కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది కూడా ఉంటుంది. 2 గ్రహాలు ఉన్నప్పుడు
దాన్ని తగ్గించుకోవడానికి కాస్త గోవుకి క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. భూమి ద్వారా, గృహం ద్వారా, ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా, మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగా కొంత ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే రవి మూడో స్థానంలో ఉండడం అనేటువంటిది కాస్త పూర్వీకు అంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో పాజిటివ్ ఫలితాలు మీరు చూస్తారు. కాకపోతే కొంత ఆలోచనలు పంచమంలో కేతు ఉన్నందుకు నిర్ణయ సంబంధించిన విషయంలో, నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కొంత తజ్జనభజన పడుతూ ఉంటారు. బట్ ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్స్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ ఎప్పుడైతే చంద్రుడు నీచబడినప్పటికీ కుజుడు దృష్టి ఉంది, అంటే సప్తమ స్థానం మీద కుజుడు యొక్క దృష్టి ఉన్నందుకు ఇందాక నేను చెప్పినట్టుగా అగ్రిమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది కూడా. ఎందుకంటే శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు దాని ఫలితం కూడా ఒక రకంగా మంచి ఫలితాలు కూడా ఇస్తుంది, అక్కడ ఇవ్వదని కాదు. ఉన్న ప్రాంతంలో కాకుండా ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి వెతుక్కోవడం మంచిది. వీలైనంత మటుకు కూడా వివాహ నిర్ణయాలవి ఏవి కూడా 13, 14, 15 తారీఖుల్లో కాస్త చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ 3 రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి ఆరాధన ఏమిటి? కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథున వారికి మీరు ఈ వారం 13, 14, 15 తారీఖులు ప్రధానంగా అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి 11, 12 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో మీకు ఏంటంటే క్రియేటివిటీ మూలంగా లేదా సంతానానికి ఒక ఉపాధి కలగడము, సంతానానికి ధనం రావడము, సంతానం వాళ్ళ యొక్క కెరియర్ విషయంలో ఒక కొలిక్కి రావడం అనేటువంటిది ఈ యొక్క 11, 12 తేదీల్లో మీ యొక్క సంతానం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క సమయంలో ప్రధానంగా మిథునము అంటే ఏంటంటే మిథున లగ్నం వారు మిథున రాశి లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి 3లో ఉన్నాడు. సో ఈ 3వ స్థానం అనేటువంటిది ఏమిటంటే షార్ట్ జర్నీస్, ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రాంతాలకు తిరగడం, ఇటువంటి యోగాలు ఇస్తుంది. కాకపోతే మీరు 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, అలాగే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన స్టార్ట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని ప్రారంభించండి. మరియు మరొక విషయం ఏంటంటే కాస్త ఈ 16, 17 తేదీలు మాత్రం మీకు విదేశాలకు వెళ్ళడానికి, బికాజ్ ఆఫ్ మిథునం వారికి సహజంగానే దశమంలో రాహు ఉంటూ 12వ స్థానంలో కుజుడు గురువు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళేటువంటి యోగం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. పిహెచ్డి చేసేవారికి కూడా ఇప్పుడు ఉండేటువంటి శని వక్రగతి అనేటువంటిది యోగ్యవంతంగా ఉంది. కాకపోతే కాస్త వక్రగతి వల్ల కొంత అష్టమంలోకి వెళ్తున్న శని వల్ల కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి విషయాలు. అంత మాత్రం చేత పర్మనెంట్గా ఇంకా ఆలస్యం అవుతాయి అనేటువంటిది కాకుండా అది కొంచెం ఆలస్యం, కొంత రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు కలిసి రావడం ఇటువంటివన్నీ కూడా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చేయండి. దీనివల్ల మీకు అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి వారు ఈ వారంలో ప్రధానంగా మీరు 11, 12 తేదీలు ఏదైనా కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి, లేనట్లయితే గృహ సంబంధించిన వస్తు వాహన సంబంధించిన విషయాలు ఏమైనా పొందడము జరుగుతాయి. 13, 14, 15 తేదీలు మాత్రం ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకుండా, రెగ్యులర్గా కాదు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం అనేటువంటిది అక్కడ కొంచెం రిస్క్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అత్యవసరం అయితే కనుక. బికాజ్ ఆఫ్ అక్కడ నీచబడింది, మళ్ళీ నీచభంగ రాజయోగం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే అద్భుతాలు కూడా జరుగుతాయి అక్కడ. అలాగే 16, 17 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీరు కొంత కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళడం కానివ్వండి, ఆర్ సంథింగ్ ఏదేమైనప్పటికీ కూడా సక్సెస్ రేట్ ఏదైనా ఒక కాంపిటేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా సక్సెస్ అనేటువంటిది యోగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు లేదా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళ వల్ల కొంత ఒత్తిడి అనేటువంటిది మీకు ఉంటుంది. కొంచెం మీరు ఈ 2వ స్థానంలో శుక్రుడు బుధుడు ఉన్నందుకు ఇది కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
అలాగే సప్తమ స్థానంలో ఉండేటువంటి శని వక్రగతి అనేటువంటిది, సారీ, సప్తమంలోకి వస్తున్నటువంటి శని, అష్టమంలో ఉన్న శని సప్తమంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ అష్టమంలో ఉన్న శని వక్రగతి అనేటువంటిది మీకు అష్టమ శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాబట్టి గతంలో విడిపోయిన పార్ట్నర్స్ కావచ్చు, లేనట్లయితే ఇది మనకి సెట్ అవ్వదులే అనుకునేటువంటి కొన్ని బిజినెస్లు కావచ్చు, మరలా వెనక్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఇస్తుంది ఈ కాంబినేషన్ అనేది. మూడో స్థానంలో కేతు ఉన్నందుకు మీరు కాస్త ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి. భాగ్యంలో రాహు ఉన్నందుకు కాస్త పితృదేవత ఆరాధన కాస్త ఎక్కువగా చేయండి. ఈ రాహు ఇంకొక 8-9 నెలల వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 8-9 నెలలు మీరు చేసే పితృదేవత ఆరాధన, స్వయం పాకం ఇవ్వడము పురోహితులకి, మీ యొక్క ఎవరైతే గతించి ఉంటారో తాతలా తండ్రులా ముత్తాతలు వాళ్ళ పేరు మీద మీరు స్వయం పాకం ఇచ్చినట్లయితే మీ పూర్వజన్మ పుణ్యం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది. దీనివల్ల బికాజ్ ఆఫ్ 9th హౌస్ యాక్టివ్ అవుతుంది కాబట్టి చేయండి. మరియు మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి 17వ తేదీకి రాశిలోకి వస్తున్నాడు. అలాగే 2 శుభగ్రహాలు ఉన్నాయి, దీనివల్ల కొంతవరకు ప్రశాంతతని ఇస్తుంది. కాకపోతే కొంతవరకు ఈ ఏదైనా ఒక అంతకుముందు మనం చేసిన వర్క్ విషయం కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన కావచ్చు, కొంత గెయిన్స్ కూడా ఉంటాయి కానీ కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ లగ్నానికి శుభులు కాదు వాళ్ళు చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో ఉండే కేతువు ఏం చెప్తున్నాడు, కొంచెం ఏదైనా ఒక డీల్, అందులో ముఖ్యంగా భూమికి సంబంధించిన ధనం ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క ధన సంబంధించిన విషయంలో ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకోకపోతే మరలా ఏదో కారణం చేత ఖర్చు అయిపోతాయని చెప్పి చూపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా 11-12వ తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అగ్రిమెంట్స్ చేసేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండండి. 13, 14, 15 తేదీలు మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క 16-17వ తేదీలు మీకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో, అదేవిధంగా కొంచెం జాబ్ మారుదామనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది సఫలీకృతం అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనం కోసం ఇబ్బంది పడుతున్నట్లయితే కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గణపతి ఆరాధన చేయండి, గణపతి ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణం చేసుకోండి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి రావని కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం ఒత్తిడి, కుజుడు దశమంలో ఉన్నందుకు కాస్త ఒత్తిడి అనేటువంటిది కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మీరు 13, 14, 15 తేదీలు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకండి. మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదా ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం ఇవి ఎక్కువగా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి, కన్యవారికి లగ్నాధిపతి, లగ్నంలో కేతు ఉంటూ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కంఫర్ట్ లెవెల్స్ పెరగడానికి కానీ, కొన్ని తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయంలో మీరు కొన్ని శుభవార్తలు వినడము, ఇటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అయితే ఇందులో పర్టికులర్గా ఈ లగ్నంలో కేతు ఉన్నందుకు కొన్ని కొన్ని విషయాల్లో ఆఖరి క్షణం వరకు ముందుకు కదలకుండా ఆటంకాలుగా వెళ్తూ ఉంటుంది. అయితే 2వ స్థానం ధనస్థానంలో ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ధనాధిపతి శుక్రుడు బుధుడితో కనెక్ట్ అయి ఉన్నాడు. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి సమయంగా చెప్తారు దీన్ని, అంటే కాస్త ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే కాస్త ఎక్కువగా ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ 2వ అధిపతి, 2వ స్థానాధిపతి, 12వ స్థానంలో బుధుడితో కలిసి ఉండడము, ఇటువంటి ఫలితాలు అనేటువంటివి కాస్త ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఇస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు 13, 14, 15 తేదీలు మాత్రం ఏదో ఎక్కువ, ఒక్కోసారి మనం రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటాం, ఏదో ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి అందుకే నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను
అని చెప్పని ఒక్కోసారి మనం తెలుసుకోకుండానే కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ రాసేస్తాం, ఎక్కువ రెంట్లు తీసుకోవడం లేకపోతే ఎక్కువ దీన్ని చేయడం అనేది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క 16-17 తేదీలు మాత్రం కొంచెం మీరు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వాటి మూలంగా కొంత లబ్ధి పొందే ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, బిజినెస్ త్రూ ఇంకా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కూడా లాభం కలుగుతుంది. మరియు కొంచెం ఈ 13-14-15 తేదీలు అన్నదమ్ములతో లేదా అక్క చెల్లెళ్ళతో ఏదైనా మాట్లాడేటప్పుడు కొంత మనసుని ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని మాటలు కూడా జరుగుతాయి. ఆ విషయంలో కొంత కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ లగ్నంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో, ఇదంతా కూడా చిత్ర విచిత్ర గ్రహం అంటారు. అంటే కొన్నిసార్లు ఏదో డిఫరెంట్గా చేస్తాననే ఆలోచనలు ఇస్తుంది, కొన్నిసార్లు వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఇది కంట్రోల్ అవ్వాలి అంటే ఎక్కువగా మీరు గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండాలి, దానివల్ల బాగుంటుంది. అయితే ఇక్కడ మీకు కొన్ని రుణాలు తీర్చడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇంకా గ్రహస్థితి చెప్పాలంటే, ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి అనే విధాల బాగుంటుంది. తులాలగ్నము తులారాశి, తులవారి గణం చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. అది కూడా బుధుడితో భాగ్యాధిపతితో కలిసి ఇది చాలా మటుకు సక్సెస్ రేట్ని, ఒక మంచి కాంబినేషన్ని ఇది క్రియేట్ చేస్తుంది. అంటే ఏమిటి అంటే, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేవారికి, బిజినెస్లు చేసేటువంటి వారికి ఇది ఒక మంచి యోగం. అందులో ప్రధానంగా 11-12 తేదీలు ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయి. ఉద్యోగం కోసం వేరే వేరే ప్రాంతాలకి తిరగడం లేకపోతే రకరకాల ప్రాంతాలు తిరగడం కూడా జరుగుతుంది, అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి జాబ్లో ఎవరికైనా మనీ మ్యాటర్స్ విషయంలో 13-14-15 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే 16-17 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ 16-17 తేదీలు పర్టికులర్గా మీరు ఏదైనా ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడము ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే అంటే కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అర్ధాష్టమ శని అంటూ ఉంటారు. అంటే ఈ పంచమంలో శని ఉన్నప్పటికీ వక్రించడం వల్ల, శని భగవానుడు వక్రగతి వల్ల ఏమవుతుంటుందంటే, ఈ 4వ స్థానం మీద దీని ప్రభావం పడుతుండడం వల్ల విద్యార్థులకి కాస్త ఏదైనా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా అలసట కానివ్వండి, కొంచెం స్ట్రెస్ కానివ్వండి, ఇంట్రెస్ట్ లేకపోవడం కానివ్వండి, ఇటువంటివి జరగడం లేనట్లయితే, మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుని దాన్ని ఏదైనా కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకునే సరే కొంచెం స్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ క్రియేటివ్గా చేయాలనే ఆలోచనలు బాగా ఉంటాయి, బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి లాభస్థానంలో ఉంటూ పంచమాన్ని చూస్తున్నారు కాబట్టి. సో ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్, ఇంటీరియర్ రిలేటెడ్ సంబంధంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి, మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయండి. వృశ్చిక లగ్నము వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క గ్రహస్థితి ఈ వారం 11-12 తేదీలు మీరు ఏదైతే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఏదైనా విషయం మీద, అది మీకు లాంగ్ రన్లో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే మీరు 13-14-15 తేదీలు మాత్రం కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో కానివ్వండి, కొంచెం పెద్ద మొత్తంలో మీరు ఏదైనా ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో కానివ్వండి, కాస్త ఈ 13-14-15తో పాటు 16-17 తేదీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీంతోపాటు మీరు ఈ వారం ఫైనాన్షియల్గా ఎట్లా ఉండబోతుంది అంటే, కాస్త మీకు లోకల్గా కాకుండా విదేశీ సంబంధంగా ధనయోగము అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అక్కడ అంటే ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా కాస్త ఫైనాన్షియల్ గ్రోత్, అలాగే ఈ పంచమంలో ఉన్నటువంటి శని వక్రించి, చతుర్థంలో ఉన్నటువంటి శని వక్రించి 3వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి, ఇది మీకు గతంలో ఏదైతే ఒక ప్రాపర్టీ అమ్ముదాము లేదా ప్లేస్ మారుదాము లేకపోతే ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను సబ్జెక్ట్ మార్చుకుంటాను అనుకునేటువంటి థాట్ ప్రాసెస్
మీకు పెరగడము, దాని ద్వారా మీరు మారడం అనేటువంటిది చూపిస్తుంది స్పెసిఫిక్గా. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రక్రియలో కొంతవరకు మీరు కొంతమందితో ఘర్షణ పడ్డము, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అలాగే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో, కొత్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో, ముఖ్యంగా మీరు ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, అందమైనటువంటి వస్తువులు కావచ్చు, ఈ బుటిక్ రిలేటెడ్ వస్త్రాలకు సంబంధించిన ఇటువంటి వాటిల్లో ఉండేటువంటి వారు, అంటే ఇటువంటి మార్కెటింగ్ సెక్షన్స్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు తొందరగా వస్తాయి. అయితే ఎంత ఏదేమైనప్పటికీ కూడా లాభకేతు అనేటువంటిది ఏంటంటే, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఇవాళ రేపు AI బాగా డెవలప్ అవుతుంది, అటువంటివి డెవలప్మెంట్ చేసుకునేటువంటి వారికి ఈ లాభకేతు మంచివాడు. కాకపోతే మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన ఏమిటి, ఇంకొక జాగ్రత్త ఏమిటంటే, పంచమ రాహు సంచరిస్తున్నాడు కాబట్టి కాస్త ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు రాజకీయ నాయకులకి ఇది ఒక రకంగా మంచిదే పంచమ రాహు అనేటువంటిది. కాకపోతే మీరు ఎంత దుర్గా ఆరాధన చేస్తూ ఉంటారో అంత ఇది బాగుంటుంది. అంటే ఇమాజినేషన్స్ గ్రో అవ్వకుండా ఉంటారు, అనవసరం భయాలు పోతాయి మీకు దుర్గా ఆరాధన చేసుకోవడం ద్వారా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి, రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, అనే విధాల బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి మీకు ప్రధానంగా ఈ 11-12 తేదీలు కాస్త మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో, నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి 11-12 తేదీలు. మరి 13-15 తేదీలు కనుక చూసుకున్నట్లయితే, ఈ సమయంలో కొంచెం పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయమే మీ యొక్క లైఫ్ని మారుస్తుంది చెప్పాలంటే. అదేవిధంగా 16-17 తేదీల్లో మీరు ఏదైనా అగ్ని సంబంధించిన వస్తువులు దగ్గర మీరు పనిచేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా పవర్ రిలేటెడ్ ఏదైనా ఆపరేట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉంటూ ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ 16-17 తేదీలు. ఫినాన్షియల్గా గ్రోత్ అయితే ఉంటుంది, కాకపోతే రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా వస్తూ ఉంటాయి. దానికి మీరు శని భగవానుడి దగ్గర దీపారాధన చేసినట్లయితే ఆలస్యంగా వచ్చేది కాస్త త్వరగా వచ్చే యోగం పడుతుంది. అలాగే బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు నివాసం ఉండడానికి పర్మనెంట్ రెసిడెన్స్ PR అంటారు, అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా మారడానికి మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే కాస్త ఈ 2 గ్రహాలు, అందులో పర్టికులర్గా 2 శుభగ్రహాలు మీకు భాగ్యస్థానంలో శుక్రబుధులు ఉంటే, ఒక శుభగ్రహం ఒక పాపగ్రహంతో 6వ స్థానంలో కుజగురువులు ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు వివాహ జీవితం విషయంలో, జీవిత భాగస్వామ్యం విషయంలో, లేదా పార్ట్నర్స్ విషయంలో గురువారము మంగళవారం ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బికాజ్ ఆఫ్ ధనుర్లగ్నానికి ఈ వారాలు, ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్, ఎప్పటికీ కాదు ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్లో ఈ వారాలు మీరు ఒక వివాహ సంబంధం కోసం వెళ్ళినప్పుడు తీసుకునే నిర్ణయం విషయం కానివ్వండి, మీ జీవిత భాగస్వామి. ఒక్కోసారి కొంతమందికి లైఫ్లో ఏం జరుగుతుందంటే, ఏదో తొందరపాటులో డివోర్స్ అంటారు, దాని తర్వాత ఆలోచిస్తూ అయ్యో నేను అనవసరంగా వదులుకున్నా అని చెప్పి తర్వాత బాధపడుతూ ఉంటారు. సో ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. దశమకేతు ఉన్నందుకు మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, ఏదైనా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ మీరు, మీకు దగ్గరలో గణపతి ఆలయం కనుక ఉన్నట్లయితే, గణపతి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసుకుంటూ మీరు ట్రై చేసినట్లయితే మీకు త్వరగా వస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొన్ని చికిత్సల ద్వారా సంతాన యోగం ఉంది. మరియు మీకు మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయండి అనే విధాల బాగుంటుంది. మకర లగ్నము మకర రాశి. మకరం వారికి మీకు ఈ వారం 11-12 తేదీలు మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి, లేనట్లయితే మీరు చేస్తున్నటువంటి పనిలోనే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకు సంబంధించినటువంటి నాలెడ్జో, లేకపోతే మీకు కావాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన విషయాల్లో ఆవిడ ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది. అలాగే 13-14-15 తేదీలు మీరు కొత్త పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోనే, సామాజిక సంబంధించిన సోషల్ మీడియాలో ఇవాళ రేపు మనం ఏదో వీడియో పెడితే ఏదో అవుతూ ఉంటాయి, కొన్ని కొన్ని విషయాలు పాజిటివ్గా అయితే కొన్ని నెగిటివ్గా అవుతూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియాస్లోని సామాజిక సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్త వహించండి.
రెండవ స్థానం అంటే ధనాధిపతి వక్రించి రాశి మీదకు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇదేంటంటే కొంతవరకు మీకు ఈ కాంబినేషను గృహంలో ఉండేటువంటి కాస్త పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొంత స్ట్రెస్ పడుతూ ఉంటారు. ఇది కొంత ఆలస్యం అవ్వడానికి చేసేటువంటి పనులు కొంత ఆలస్యం అవ్వడానికి కూడా చూపిస్తుంది. బట్ మీరు శనిగ్రహం దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యొక్క రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి. పౌరుష పరాక్రమాలు ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు. బయట దేశాల్లో ఉండేటువంటి కొన్ని కంపెనీస్తో ఇక్కడ మీరు ఇంటర్వ్యూ చేసి సక్సెస్ అయ్యేటువంటి యోగం బలంగా ఉంది. మరియు ఏదైనా ఒక ఆలయ దర్శనము గృహ వాహన అంటే గృహ నిర్మాణము కానివ్వండి లేనట్లయితే ఆలయ నిర్మాణ సంబంధించిన వాటిల్లో మీరు కూడా మీ యొక్క పాత్ర కొంత అక్కడ ఉండడము కొంత మీరు దానిలో పార్టిసిపేట్ చేయడము అదేవిధంగా కొంత ఈ వారం ప్రధానంగా ఏంటంటే మీరు దత్తాత్రేయుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామస్మరణ ఎంత చేస్తుంటే అంత మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అష్టమంలో రెండు గ్రహాలు ఇవి ఒక గొప్ప రోల్ ప్లే చేస్తాయి. మీకు ఇన్సూరెన్సెస్ మూలంగా ధనయోగాన్ని ఇస్తాయి. మరియు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎవరికైనా ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి. శుక్రవారాలు బుధవారాలు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఏదైనా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కాస్త చూసి అప్రమత్తంగా ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి శని రాశిలో ఉంటూ వక్రించాడు. దీనివల్ల ఏమిటంటే స్ట్రెస్ అనేటువంటి చాలా మటుకు కంట్రోల్ అవుతుంది మీకు. మరి ఈ వారంలో ఉన్న గ్రహస్థితిలో ప్రధానంగా అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో 11-12 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మీకు 13-14-15 తేదీలు మీరు ఊహించని విధంగా అసలు ఊహించరు కూడా నాకు ఇందులో ఉద్యోగం వస్తుంది అనేటువంటిది అలా ఊహించని విధంగా ఏదైనా మీకు ఒక మిరాకిల్గా అనుకోకుండా కొన్ని అవకాశాలు అందుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా 16-17 తేదీలు మాత్రం కాస్త మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా సాఫ్ట్వేర్స్ మూలంగా లేదా ఆన్లైన్లో చేసేటువంటి ధార్మికంగా చేసేటువంటి కొన్ని బిజినెస్ల మూలంగా మీకు కలిసి వచ్చే యోగం రెండులో ఉండే రాహు చూపిస్తున్నాడు. స్వయం కృషితో ఏదైనా ఒక గృహ నిర్మాణ సంబంధించినటువంటి ఏవైతే ప్రయత్నం చేస్తుంటారో కొంతవరకు అది ముందుకు కదులుతుంది. అలాగే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు బంధువర్గంలో ఎవరినైనా ఇష్టపడి వారిని వివాహం చేసుకుందామని చేసే ప్రయత్నంలో కొంతవరకు పెద్దవాళ్ళని మరియు అమ్మమ్మ తరపు వాళ్ళని కొంత ఒప్పించి మీరు వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ వారము అంటే ఈ 13-15 తేదీలు అప్పులు మీకు దగ్గర మీరు చేస్తున్నటువంటి కంపెనీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైనా మీరు అప్పులు ఇవ్వడం అప్పు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే లగ్నంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించడం అనేటువంటిది మాత్రం కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటిది మీ జాతక చక్రంలో అంటే మీ యొక్క గోచారంలో ఉన్నటువంటి శని భగవానుడు చెప్తున్నాడు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, బట్ షార్ట్ టర్మ్గా మీరు ఏదో పొందుదామనుకునేటువంటివి లేనట్లయితే ఒక్కోసారి ఈ సప్తమంలో బుధ శుక్రులు ఉన్నందుకు కొన్ని కొత్త అవకాశాలు కూడా వస్తుంటాయి. వివాహ సంబంధించిన విషయంలో మీకు మీరుగా ఇదేదో వద్దు అనుకుని కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు. ఏది వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో అలా నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త మీకు తెలిసిన వారు మీ బంధువర్గంలో కానీ మీ సిబ్లింగ్స్తో కానీ ఎవరితోనైనా కాస్త చర్చించి నేను ఈ డెసిషన్ ఏమైనా రాంగ్గా తీసుకుంటున్నానా అనేటువంటిది ఒక్కసారి మీరు ఎందుకంటే కొన్ని అవకాశాలు వస్తున్నప్పుడు ఏమవుతాయంటే మనకి సమాజంలో కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు లేనట్లయితే కొన్ని వివాహ సంబంధించిన కొన్ని సంబంధాలు వచ్చినప్పుడు ఆ సమయంలో మనకంత కెపబిలిటీ లేకపోవడం వల్ల వాటి వాల్యూస్ తెలియకపోవడం వల్ల కొన్ని మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం. తర్వాత తెలుస్తుంది దాని యొక్క వాల్యూ, అయ్యో ఆ బిజినెస్ నేను చేస్తుంటే బాగుండు, వాళ్ళతో నేను పార్ట్నర్షిప్ అయ్యి ఉంటే బాగుండు, ఆ సంబంధం నేను చేసుకొని ఉంటే బాగుండు అని. ఈ యొక్క విషయాల్లో మీ ఒక్కరి నిర్ణయం కాకుండా మిగతా వాళ్ళని అందులో అనుభవజ్ఞులని మీరు సంప్రదించి చేసినట్లయితే మీకు బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు చదవండి, అదేవిధంగా విష్ణు సహస్రనామాలు కూడా వినండి. అన్ని విధాలు బాగుంటుంది.
మీనలగ్నము మీనరాశి. మీకు ఈ వారం మొత్తము కూడా కాస్త ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకి, అది లాంగ్ జర్నీస్ కావచ్చు, షార్ట్ జర్నీస్ కావచ్చు, కాస్త ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్గా ఉద్యోగం చేసిన ప్రదేశంలోనే వాళ్ళు ఇవ్వవలసిన ధన సంబంధించినటువంటి విషయంలో కొంత స్లో అవ్వడం కానివ్వండి, కొంచెం ఎక్కువ వాళ్ళని ప్రెజర్ పెడితే కానీ రాని పరిస్థితులు మీరు చూస్తారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఫైనల్గా మీకు రావాల్సిన ధనం అయితే మీకు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ యొక్క 11-12 తేదీలు ఇన్సూరెన్సెస్ మూలంగా లేదా పర్ఫెక్ట్గా మీకు అంటే ఆ షేర్ మార్కెట్ గురించి తెలిసినట్లయితే దాని మూలంగా కొంతవరకు లబ్ధి ఉంటుంది, అది లాంగ్ టర్మ్ అనుకోండి ఏదని అనుకోండి. కాకపోతే ఏంటంటే మీకు దాని మీద అనుభవము, మీ జాతకచక్రంలో యోగము ఉండాలి. షేర్ మార్కెట్లో ఎప్పుడైనా రాణించాలంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ మీ జన్మ జాతకంలో నీచమంగ రాజయోగము, విపరీత రాజయోగం అనేటువంటిది ఉండాలి, అప్పుడు మీకు యోగిస్తుంది. అలాగే కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం రాశిలో రాహు ఉన్నందుకు, ఈ రాహు ఏంటంటే కొద్దిగా ఇల్యూజన్ని, ఇమాజినేషన్ ఇస్తూ ఉంటాడు. ఇమాజినేషన్స్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. అమ్మో ఏదో జరిగిపోతుందేమో, నేను ఏదో రాంగ్ దీంట్లోకి వెళ్ళిపోతున్నానేమో, ఆ ఇల్యూజన్, ఇమాజినేషన్స్ని మీరు తగ్గించుకోవాలి అంటే రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. దీనివల్ల 2 లాభాలు. 1, మీకు సంతాన ప్రాప్తి అండ్ మీ యొక్క ఈ ఇల్యూజన్స్ నుంచి బయటపడతారు కూడా చెప్పాలంటే, అంటే అనవసరమైన అపోహలు, అనవసరమైన వీటి నుంచి బయటపడడం జరుగుతుంది. మీకు మీ తండ్రి గారితో ఉన్నటువంటి శత్రుత్వాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, అవి కాస్త ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో కాస్త చల్లబడతాయి చెప్పాలంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు కొంత లాభసాటిగా లాభాల వైపు అడుగులు పడుతూ ఉంటాయి. గతంలో కొన్ని షేర్స్ కావచ్చు, కొంతమంది భూములు కొంటారు, అవి పెద్దగా రాణించవు వాళ్ళకి ఎందుకో, అటువంటివి కావచ్చు. అండ్ అలాగే ఈ యొక్క విషయాల్లో, మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో ఈ వారం తొందరపాటు పనికిరాదు. జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి 16-17 తేదీలు ఉద్యోగ అవకాశాలు తొందరగా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోండి. బట్ జీవిత భాగస్వామి అంటే వివాహం పక్కన పెడితే వివాహమై ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి వారు కాస్త గణపతి ఆలయాలకు వెళ్ళడము, ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్లభాయ నమః, లేదా ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానసాన్ని నామస్మరణ చేయండి అనే విధాలు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే వాళ్ళ యొక్క జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటువంటి సంశయం వస్తూ ఉంటుంది. అంటే అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లాగ నా లైఫ్లో అనేటువంటిది. దీని అంతటికీ మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ, మరి ఆ కర్మను అలాగే యాజ్ ఇట్ ఈజ్ అనుభవించాలా, దాన్ని ఏమైనా తగ్గించుకునేటువంటి మార్గం లేదా, కొంతమంది రోగంతో ఇబ్బంది పడితే, కొంతమంది అప్పులతోని, మరి కొంతమంది ఉద్యోగం లేక, కొంతమంది వ్యాపారం సాగక, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. దీన్ని మరి మనం మార్చుకోగలమా, కర్మ యాజ్ ఇట్ ఈజ్గా అనుభవించాలా, ఇంకా అసలు మార్గం లేదా, లేనప్పుడు మనకి ఈ శాస్త్రాలు ఎందుకు, ఈ జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఎందుకు అని అనిపిస్తుంటుంది. కానీ మనకి జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నీకు మార్చుకోవడానికి మార్గం జ్యోతిషాస్త్రంలో ఉంది అని చెప్తుంది. ఎలాగా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి రోగంతో ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, బాగా ఎనీ డిజీజ్, అసలు రోగం కలగడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది జ్యోతిషాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మనకి సైన్స్లో ఎలా అయితే రోగాన్ని కలిగించడానికి మనం ఏ ఫుడ్ తీసుకున్నాము, ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నామో, లేకపోతే జెనెటికల్గా వచ్చిందా అనేటువంటివి కొన్ని ఉంటాయి. దానికి ఏ రోగమైనా తగ్గడానికి సైంటిఫిక్గా ఏమిటి, ఇమ్యూనిటీ అనేది గనక మనకు బలంగా ఉంటే రోగం తగ్గిస్తుంది, రోగాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే ఆస్ట్రాలజీలో కూడా ఇమ్యూనిటీ అనేటువంటిది పంచమ భావంలో చెప్తారు. అందుకే మనకి శాస్త్రంలో చూడండి, సూర్యభగవాను విషయంలో ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటారు, అంటే సూర్యభగవాను కనుక ఆరాధిస్తే ఆరోగ్యం ఉంటుంది. మరి ఆరోగ్యం పోర్ట్ఫోలియో సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారు, న్యాచురల్ 5th హౌస్ సూర్యభగవానుడు, సహజంగా మేషం నుంచి 5వ అధిపతి. సహజంగా కూడా సూర్యుడికి జ్యోతిషాస్త్రంలో గుండెకాయగా చెప్తారు, సూర్యుడు ఈజ్ హార్ట్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తున్నాయి అంటే అతని యొక్క సన్ను స్పాయిల్ అయి ఉంటాడు.
వాళ్ళ జన్మజాతకంలో లేదా సింహరాశి మీద పాపగ్రహ సంబంధాలు ఇట్లా ఉంటాయి. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, మనకి రోగాన్ని ఏ గ్రహాలు ఇస్తున్నాయో తెలుసుకొని దాన్ని తగ్గించుకోవడానికి మీ పంచమాధిపతి, మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో అలా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒకటే కాదు, మీరు అప్పులు బాగా పెరుగుతున్నాయి, రుణ రోగ శత్రుస్థానం ఆరో స్థానం, దానికి పంచమ స్థానం ఎవరవుతున్నారు. ఉద్యోగం రావట్లేదు, అసలు ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్తే వస్తుంది, ఏ రంగాల్లోకి వెళ్తే మనకు వస్తుంది, అసలు ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఉద్యోగంలో ఉందా మన యొక్క జీవితం, లేదా వ్యాపారంలో ఉందా. సరే, ఒక వ్యాపారం చేస్తున్నాము, ఆ వ్యాపారంలో అసలు ఎందుకు మనకి లాభం రావట్లేదు అంటే అక్కడ మీకు వ్యాపారం చేయడం వరకే ఉంటుంది కానీ ఆ వ్యాపారంలో ధనం వచ్చేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక కర్మ చేస్తారు కానీ ఆ కర్మ ద్వారా ధనం రావాలా వద్దా అనేటువంటిది మీ యొక్క పర్సనల్ చార్ట్లో, మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. మీ ఎవరికైనా సరే ధనం పలానా దాంట్లో రావాలి అని ఉందనుకోండి, ఆ పర్టికులర్ అంశం చేయడం ద్వారా ఎక్కువగా పొందుతాడు. మిగతా వాటి ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక జన్మజాతకం తీసుకొని వీళ్ళు ఈ మార్గంలో ఈ దీంట్లో వెళ్తే ధనం బాగా సంపాదిస్తారు అనేటువంటిది ఒకటి ఉంటుంది, మిగతావన్నీ వదిలిపెట్టి కేవలం దాంట్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో బాగా డబ్బులు వస్తాయి. మరి మిగతా మార్గాల్లో రావా అంటే కేవలం బ్రతకడం వరకు లేదా నెట్టుకుంటూ వెళ్ళడం వరకే ఉంటుంది. దీని మీద నేను కొన్ని వేల జాతకాల మీద పరిశోధన చేసి చెప్తున్నటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. కొన్ని వేలు, వందలు కూడా కాదు, గుర్తుపెట్టుకుని 100% ఇది ట్రూ. ఇది అయితే ఎవరికైతే ధనస్థానాధిపతి, పంచమ స్థానాధిపతి, అలాగే భాగ్యాధిపతి, లాభాధిపతి, ఇట్లా కొన్ని లక్ష్మీ స్థానాలు అంటారు, ఇవి దేన్నైతే బాగా పాజిటివ్గా యాక్టివ్ చేస్తాయో దాని ద్వారా డబ్బులు వస్తాయి. అందులో పర్టికులర్గా ధనాధిపతి పర్టికులర్గా చూసుకుంటే అయితే 12 భావాల ద్వారా కూడా వస్తాయి. కాకపోతే ఇందులోనే మనకి దేని ద్వారా చెడిపోతుంది, దేని ద్వారా వస్తుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే దేని ద్వారా మీకు లాస్ వస్తుంది, దేని ద్వారా మీకు లాభం వస్తుందని. ఇది కనుక పట్టుకోగలిగితే మనిషి యొక్క జీవితంలో ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతుంది. అంటే మనిషి మానసికంగా బాధపడుతున్నాడు, చిన్న ఎగ్జాంపుల్, వేటిని పట్టుకోవడం ద్వారా ఎక్కువ బాధపడుతున్నాడు, వేటిని వదిలేయడం ద్వారా బాధపోతుంది అనేది కనుక తెలుసుకోగలిగితే అది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అది బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, లేనట్లయితే ఆ మనిషి యొక్క జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశంలో కానివ్వండి, ప్రతిదానికి ఇది అప్లై అవుతుంది. కేవలం దీనికి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవ్వదని కాదు. మరి ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. ఇవన్నీ ఎలా వస్తాయి, ఎలా ఏర్పడతాయి మన పర్సనల్ చార్ట్లో, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ద్వారా. అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి క్లాస్రూమ్లో టీచర్ చెప్పినటువంటి ఏదైతే క్లాస్ని చెప్పిందో దాని మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు మనకు కొన్ని మార్కులు పడతాయి. చెప్పిన తర్వాత మనం విని తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎండింగ్లో మార్కులు పడిన తర్వాత దానికి మళ్ళీ కొన్ని రోజుల వ్యవధిలో మనకి రిజల్ట్ రావడం, దాని ద్వారా మన క్వాలిఫికేషన్ ఏంటి, సక్సెస్ అయ్యామా ఫెయిల్యూర్ అయ్యామని మనకు ఎట్లా తెలుస్తుందో, మనం పూర్వజంలో చేసిన కర్మని బట్టి ఇక్కడ మనకి మార్కులు పడ్డట్టుగా ఇక్కడ మనకి ఆ కర్మను అనుభవిస్తూ ఉంటాం. మరి మార్కుల్ని మార్చలేము కదా, దీన్ని మార్చగలమా అంటే, ఒకటి, మళ్ళీ మనం దాన్ని రాయగలుగుతాంగా ఇంకోసారి, ఫెయిల్ అయినా సరే ఇంకోసారి రాయగలుగుతాం. ఆ ఇంకోసారి రాసేటువంటి ప్రక్రియ, బెటర్మెంట్ కోసం రాసే ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ జన్మలో చేసేటువంటి మనం దేన్ని ఆశ్రయించి ఉండాలి, దేన్ని ఆశ్రయించకూడదు, దానికి ఏ మంత్రం చేసుకోవాలి. అంటే ఉదాహరణకి, వివాహం అవ్వటం లేదు, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా, ఎందుకంటే మన పాపములు నశించాలి. మనం పూర్వజన్మలో చేసిన జ్ఞానంలోనో, అంటే అజ్ఞానంలోనో, జ్ఞానం కొంచెం సరిగ్గా లేకపోవడం వల్ల ఆవేశంలోనో కామ్యంతోనో ఒక పాప కర్మ చేస్తాం, అది తొలగించేటువంటి నామాలు మనకి లలిత సహస్ర నామాల్లో ఉంటాయి. కాబట్టి లలిత ఎక్కువగా పఠించండి, లలిత మీరు ఎంత పఠిస్తుంటే అంత బాగుంటుంది. మరి అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఉండేటువంటి కాలం, ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావు కానీ ఈ పని చేయడానికి కాలం ఎంత అనుకూలంగా ఉంది, గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నాయని చెప్పేది గోచార ఫలితాలు. సో ఈ గోచార ఫలితాలని మరియు మన జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానిటరీ కండిషన్స్,
ప్లానటరీ స్ట్రెంగ్త్ అంటే గ్రహం ఎంత బలంగా ఉంది, ఎంత బలహీనంగా ఉంది. బలంగా ఉన్నటువంటి గ్రహ సంబంధించినటువంటి దానికి మనం పుణ్యం చేసుకొని ఉన్నాము, బలహీనంగా ఉందంటే అంత పుణ్యం లేదు దానికి. కాబట్టి దేన్ని ఎలాగ మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేది జ్యోతిషాస్త్రం. దీన్ని మీరు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.